హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఇటీవల కాలంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ లక్షణాలని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే పలు అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొలెస్ట్రాల్ సమస్య ఎంత సాధారణమైందంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ఉంటుంది. కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రసరణలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంపై ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చర్మంపై కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే శరీరంపై కనిపించే సంకేతాలకు కారణం కొలెస్ట్రాల్ పెరగడమే. ఈ సంకేతాలు కాళ్ళు, చేతులు సహా ఇతర ప్రాంతాల్లో కనిపించవచ్చు. అంతేకాదు, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. కళ్ళపై పసుపు మచ్చలు, మీ కళ్ళపై పసుపు మచ్చలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఈ సమస్య ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే రక్తంలో కొవ్వు పెరిగి కళ్ళపై మచ్చల్లా ఏర్పడతాయి. ఇది డయాబెటిస్ లక్షణం కూడా కావచ్చు. చేతులు, కాళ్ళ చర్మంపై నొప్పి. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెరిగితే చేతులు, కాళ్ళ చర్మంలో నొప్పి ఉంటుంది. చర్మం నొప్పిగా ఉందంటే అది కేవలం కొలెస్ట్రాల్ పెరగడమే కావచ్చు. అందుకే ఈ లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.